ఈ దేశపు మూలమైనటువంటి హిందుత్వాన్ని దెబ్బతీయకపోతే ఈ దేశాన్ని ఆక్రమించుకోవడం కష్టమని, దీన్ని తమ పరిపాలన ఉంచుకోవడం కష్టమని భావించినటువంటి బ్రిటిషోడు ప్రారంభించినటువంటిది కమ్యూనిస్టు వాదాన్ని ఎంకరేజ్ చేయడం. దాంతోపాటు నాస్తికత్వం, లేకపోతే కనుకంటే ఇక్కడ వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రేమిస్తారు బ్రిటిషర్స్ క్రైస్తవాన్ని. భారతదేశంలో హిందుత్వాన్ని ద్వేషించేటందుకు గాను మనలోనే మేధావులు అనేటువంటి ఒక వర్గాన్ని సృష్టించి, అంటే నువ్వు మేధావు అవ్వాలంటే హిందుత్వాన్ని దూషించు, అప్పుడు నువ్వు నాస్తికుడివి లేకపోతే హేతువాది అవుతావు అంటూ పుట్టించుకొచ్చారు. సరే, ఆ మతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మతం మీద విరక్తి కలిగి కొంతమంది నాస్తికులు హేతువాదులు కూడా అయ్యారు. ఇక్కడ హేతువాదం నాస్తికవాదానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఈ సంస్కృతి ప్రశ్నించడానికి, విమర్శించడానికి, పరిశోధించడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్రజలకు ఉపయోగపడాలనే ధ్యేయంతో మాత్రమే మహర్షులు బోల్డ్ పరిశోధనలు చేసి మానవుని సుఖజీవనానికి కావాల్సిన తిండి, గుడ్డ, నివాసం, ఆరోగ్యం, విద్య ఇలా పెద్దాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వీళ్ళు ఇంత కష్టపడి శోధించి సాధించడానికి ప్రేరణ ఏంటి? నేటి ఆధునిక యుగంలో అభివృద్ధి చెందిన మేధావుల్లో కోట్లు పోగేసుకునేందుక కానే కాదు, ఇక్కడ వారికి ముఖ్య ప్రేరణ దైవం, మానవ శ్రేయస్సు. ఆ దైవం అనే శక్తి నుండి స్ఫూర్తి పొంది నేటి ఆధునిక శాస్త్రవేత్తలు అబ్బురపడేలా ఖగోళ శాస్త్రంలో నిగూఢ రహస్యాలు మొదలుకొని ఆయుర్వేదంలో అతి చిన్న మూలికల ఉపయోగం వరకు వేల సంవత్సరాల కిందటే కనుక్కున్నారు. ఈ పుణ్యభూమిలో అన్ని వేల సంవత్సరాల కిందటే శాస్త్రవేత్తలకి, అంటే ఋషులకి, పరిశోధన చేసి నూతన ఆవిష్కరణ చేయడానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తే, ఈ మధ్య 17వ శతాబ్దంలో కూడా మా దైవ గ్రంథాల్లో చెప్పిన వాటికి విరుద్ధంగా పరిశోధనలు, ప్రయోగాలు చేస్తున్నారు అన్నటువంటి పాయింట్తో, ఆ తర్వాత 1000 సంవత్సరాల పరాయి పాలన, స్వతంత్రం వచ్చిన తర్వాత పాశ్చాత్య వైరస్తో పుట్టినటువంటి పాలకులు ఈ భూమి మీద జరిగిన పరిశోధనలు కానీ ఆవిష్కరణలు కానీ వీలైనంత వేషమంత విలువ ఇచ్చి వాటిని పునరుద్ధరించే పని అయితే చేయలేదు. 1000 సంవత్సరాల పరాయి పాలన మరుగునబడి ఈ ప్రజల జీన్స్లో ఏమోలో ఉండే ఆ పరిశోధన చేయాలి, కొత్త ఆవిష్కరించాలనే దాన్ని బయటికి తీసి ప్రోత్సహించే ప్రయత్నాలు జరగకపోగా, మనకేమీ తెలియదనే ఆత్మన్యూనత సామాన్య జనాల్లో పెంచి పోషించి ఆఖరకు అగ్గిపెట్టెలో పెట్టే చీరనేయగల సామర్థ్యం ఉన్న ప్రజలను బట్టలు కుట్టుకునే సూది దిగుమొచ్చేసుకుని హీనస్థాయికి తీసుకొచ్చారు. ఈ పుణ్యభూమికి సరిపడని పాశ్చాత్య పదాలు, పద్ధతులు, ఆచారాలు, యజాలు దిగుమొచ్చేసుకుని స్వావలంబన అనే పద్ధతిలో పెరిగిన ఈ సంస్కృతి ప్రజలకు అన్నిటికీ ఇతరులపై ఆధారపడే సంస్కృతి రుద్దారు. ఇక్కడ కీలకమైనటువంటి ఈ పుణ్యభూమిలో వేల సంవత్సరాల కిందటే నాస్తికత్వం ఉండేది. ఎడారి మతాల్లో లాగా దేవుని ఉనికిని ప్రశ్నించే వారికి నరికి చంపిన చరిత్ర లేదు. ఆస్తికులు, నాస్తికులు తమ వాద ప్రతివాద విద్వత్తుతోనే పైచేయి సాధించడానికి ప్రయత్నించేవాళ్ళు. కానీ నేడు నాస్తికత్వం హేతువాద ముసుగులో జరుగుతుందేంటి? ప్రజలను ప్రశ్నించడం మీద, పరిశోధనల మీద ఇంత విశాల దృక్పథం స్వేచ్ఛ ఇచ్చిన ఈ సనాతన ధర్మాన్ని హేళన చేయడం, తోలనాడడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. పెద్దాళ్ళు దేవుణ్ణి చూసుకోండి అన్న విశాల దృక్పథం నుంచి బోధించే ఈ ధర్మాన్ని, మా దేవుడు ఒక్కడే నమ్మకపోతే నరకానికి పోతారు, మా దేవుడికి దైవ గ్రంథాలకు అవమానం జరిగితే తలలు నరికేస్తామని మూఢత్వాన్ని బోధించే మతాలతో పోల్చి ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళని కూడా రెచ్చగొట్టే వాళ్ళలో కూడా మూఢత్వం పెంచే దిశగా ప్రేరేపిస్తున్నారు. వాళ్ళని, వారి దేవుళ్ళని, మత గ్రంథాలను, ఆచారాలను, పండగల్ని, కట్టుబొట్టును విమర్శిస్తే తలలు తెగుతాయి అనే భయంతో ఈ నాస్తికులు, హేతువాదులు నవరంధ్రాలు మూసుకుని హేతువాదం, నాస్తికవాదం ముసుకులో పూర్తి వాక్స్వాతంత్ర స్వేచ్ఛ ఇచ్చినా ఇస్తున్న ఈ సనాతన ధర్మంలో రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఏమిటి నిజంగా వీళ్ళ ఎజెండా? ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడమా, లేదా విదేశీ మతాల ప్రేరణతో ఇక్కడ సనాతన ధర్మాన్ని బలహీనపరచడమా? వీళ్ళకి నిజంగా ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచాలి అంటే ఏ మత బోధనల వల్ల ప్రజలు నిజంగా ఉన్మాదులుగా తయారవుతున్నారో గుర్తించి వాటి మీద దాడి చేయాలి, కానీ అది మానేసి సనాతన ధర్మం మీద పడుతున్నారు. హిందువులు అతి పవిత్రంగా భావించే రామాయణ కల్పవృక్షాన్ని రంకునాయకమ్మ తన విషపు హీన ఆలోచనలతో వక్రీకరించి ఒక పుస్తకం రాస్తే, బురదలో ఉన్న పంది మీద రాయి వేస్తే మన మీదకే వస్తుంది అన్న చందాన హిందువులు దాన్ని పట్టించుకోలేదు. అదే ఏ ఖురాన్ మీదో, బైబిల్ మీదో పుస్తకం కాదు ఒక వాక్యం రాసి ఉంటే అప్పుడే ఆవిడ తల తెగిపడేది. హిందువుల ఈ సహనశీలతను అలుసుగా తీసుకుని నాస్తిక హేతువాద ముసుగులో కొందరు రెచ్చిపోతున్నారు. ఈ భారత భూమి ఖండింపబడక ముందు మీ వంటి వాచాలత్వం ఉండేవాళ్ళు ఆఫ్ఘనిస్తాన్, పాక్, బంగ్లాలో హాయిగా నోరు పారేసుకునేవాడు. ఇప్పుడు వేరే దేశాలకు రూపాంతరం చెంది సనాతన ధర్మాన్ని అక్కడ కూకటవేళతో పెకిలించిన తర్వాత మీ వంటి వాళ్ళు అక్కడ నోరు పారేసుకోలేక అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు నిలుపుకున్నారు. ఇంత స్వేచ్ఛిస్తున్న ధర్మాన్ని ఆచరిస్తున్న మెజార్టీ హిందువుల విశ్వాసాన్ని తోలనాడినట్టు మైనార్టీ మతస్థులు విశ్వాసాన్ని విక్రించగలరా? లేరు. ఎందుకంటే మీ మెడ మీద తలకాయలు ఉండవని భయంతో, మీ వంటి వెధవల గాడిద కొడుకుల హ్రస్వ దృష్టి వల్ల పొరుగు దేశాలు బలహీనపడినట్టు ఇక్కడ కూడా సనాతన ధర్మం బలహీనపడి అతి మూఢ విశ్వాసాలు పాటించే వాళ్ళు ఎక్కువైతే జారిపోతున్న ప్యాంట్లు పైకి లాక్కుంటూ విదేశాలు పారిపోవడానికి రెడీ అయ్యే బ్యాచ్లో మీరే ముందుంటారు. ఎప్పటికైనా కళ్ళు తెరవండి. సనాతన ధర్మాన్ని పరిరక్షించిన దాని ఆచారంలో ఎక్కడో ఒకటో అరో లోపాలు ఉంటాయి, ఉందాగా చర్చించి ప్రజల్లో చైతన్యండి. అదే సమయంలో మీ ద్వంద్వ ప్రమాణాలు వీడి మిగతా మౌఢ్య మతాలు పెరిగిన మానవాళికి వచ్చే ముప్పు వివరించండి. ధైర్యం ఉంటే ఎక్కడ మౌఢ్యం అన్న వైరస్ ఉందో అక్కడే వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. చివరగా, సనాతన ధర్మాన్ని బలహీనపరచగలం అని భావిస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఈ భూమి మీద ధర్మం నిలబెట్టడానికి ఇక్కడ ప్రజలచే ఎప్పుడు కలం పట్టించాలో, ఎప్పుడు ఖడ్గం పట్టించాలో ఈ గడ్డకి తెలుసు.